చెప్పుకుందాం పార్రీగా టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు దూమ్ దామ్ ముచ్చట్టు పవర్ బై సర్గసీమ శాండిల్వుడ్ ప్రైవేట్ లిమిటెడ్ దూమ్ దామ్ ముచ్చట్లు షోరూమ్ మన కేటీఆర్ సారు కోమర్ రెడ్డి బ్రదర్స్ కి మొన్న పేరు పెట్టింది కదా కోవర్ బ్రదర్స్ అని అగో ఆ పేరును సార్థకం చేసుకుంటూనే ఉన్నారు వాళ్ళ బ్రదర్స్ అంతెందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నాడు కదా కానీ ఈ మహానుభావుడు పనిచేసేది మాత్రం పువ్వు పార్టీకి అదేదో పాతకాలం నాటి శాత్రం నిజం చేస్తుండు ఇంతకు ఈ కోమటి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి సారు ఎంకెనుకెళ్ళి ఏం చేస్తుండో ఏం ఘనకారేం చేస్తుండో సార్ చూద్దాం పాండ్రి ఇప్పుడు మీకు ఫోన్ల జరిగిన ముచ్చట్లు వినిపిస్తా ఫోన్ కొట్టింది షేయి పార్టీ లీడరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఫోన్ చేసింది ఎవరికో కాదు కాంగ్రెస్ పార్టీ లీడర్కే మరి తమ్ముడు పువ్వు పార్టీ నుంచి పోటీ పడుతున్నా అన్న ఉన్నది మాత్రం షెయిల్నే కదా ూడూర్రి ఏం మాట్లాడిండో కాంగ్రెస్ లీడర్ తోని ఏమేమి సార్ పనికొస్తాం మీకు రాజమౌన్ గారు సాయం పిల్లలకు సాయం చేస్తుంటాడు మన ఇంటికి మన నాది ఇవ్వసి ప్రజెంట్ కాలేజీ గవర్నమెంట్ చూసుకుంటా మీరు పార్టీలో కష్టంగా సాయం చేయాలి అందరినీ సాయం చేసి మంచి వ్యక్తిగత ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మార్చి మనకి ఇస్తారు ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ మనం గవర్నమెంట్ తీసుకొస్తాం పాదయాత్ర చేస్తాం మొత్తం తెలంగాణ వస్తాను మీ దగ్గరికి అలాగే సార్ ఇరవై వేలు

ఇన్నరా సినిమా అయిందా ఇగో ఇది కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఇప్పుడు చెప్పురల్లా వీళ్ళకు కోవటి బ్రదర్స్ అన్న పేరు నూటికి నూరు వాళ్ళు సూట్ అవుతుందా కాదా కాదల్లా ఒక పార్టీలో ఉండుకుంటా ఇంకో పార్టీకి ఓటేయమని దొంగసాటుగా ప్రచారం చేస్తున్నాడంటే ఇక వీళ్ళ నియతి ఏ పార్టీదో మీరే అర్థం చేసుకోవాలి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటాడు ఇంకా ఇగో నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా కానీ మీరు మాత్రం ఓటు ఉపు ఊపాటికే అయ్యాలే కాంగ్రెస్ను ఓడగొట్టాలే మా తమ్ముణ్ణి గెలిపియ్యాలే అప్పుడే నేను పీసీసీ చీఫ్నైతా ముఖ్యమంత్రినైతానా అన్న పట్టిండు రాజకీయము మరి అభిమానం ఉంటా అదొల్ల అరే వేరే పార్టీ మీద ప్రేమ ఉంటే డైరెక్ట్ అందులోకే పోవాలే పార్టీని కార్యకర్తలను జనాలను ఇట్లా దోకాయేసుడు ఎందుకు అంతేగాని కాంగ్రెస్ను ఓడగొడితే ఎందుకవుతాడు పార్టీ నుంచే సస్పెండ్ అవుతాడు ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిండు కావచ్చు ఏమో పట్టుర్రీ ఈ పువ్వు పాటోళ్ళు చెయ్యి పాటోళ్ళ నడమ ఉన్న అనుబంధాలు ఆప్యాయతలు ప్రేమలు అనురాగాలు నాకెందుకు మునుగోడు జనాలే గట్టి కరుచుకుంటారు కొందరు అడ్డగోలు మెంటల్గాళ్ళు మన సూట్టే ఉంటారల్లా ఆ సొంటలను మీ ఊరేది అని అడిగితే నా పేరు బండి తొండి అని అంటారు సరే మీ అయ్య పేరు ఏంది అని అడిగితే నాది చిత్తు కాయిదాల వ్యాపారం అని అంటారు మరి ఏది నీ పార్టీ అని అడిగితే నీ కొడుకు ఏం చదువుతుండు కానీ ఎదురు ప్రశ్నలు వేస్తూ ఉంటారు సంబంధం లేని జవాబులు చెప్తా ఉంటారు ఆ సొంటలను మీ ఊర్లో ఏమంటారో ఏమో కానీ మా కాడ మాత్రము పువ్వు పార్టీలు ఢిల్లీ బీజే పొళ్ళు గల్లీ బీజేపళ్ళు అని అంటారు ఇంతకు అసలు ముచ్చట ఏంది అనే కదా మీ అనుమానం సూదుపాండ్రి ఇది పువ్వు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి సింబాలిక్ సమాధి మళ్ళా చెప్తున్నాం ఇది సింబాలిక్ సమాధి మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం కాడ నడ్డా అనే అడ్డగోలు అబద్దాల మనిషి మీద నిరసన తెలిపేతేందుకు కడుపు మండిన జనాలు కట్టిన సమాధి ఆ బోర్డు చూస్తేనే ఎరకైతున్నది కదా ఫ్లోరైడ్ నివారణ కేంద్రాన్ని గీడవెడతా అని రెండు వేల పదహారుల కేంద్ర మంత్రి లెక్క ఉన్నప్పుడు చెప్పిన నడ్డా అటెనకపోయిన ఆరేండ్లల్లో ఇడు దిక్కు కన్నెత్తి చూస్తే ఒట్టు కానీ మన కేసీఆర్ సారేమో మిషన్ భగీరథ తెచ్చి ఫ్లోరోసిస్ ను కొట్టిండు మునుగోడులున్న ఫ్లోరోసిస్ బాధితులకు నల్లాలతోని మంచినీళ్లు ఎప్పటికొచ్చేటట్టు ఏర్పాట్లు చేసిండు ఇంత గొప్ప పని చేసిన కేసీఆర్ సారును ఎవరన్నా మెచ్చుకుంటారు మెచ్చుకుంటున్నారు కూడా ఒక బువ్వు పార్టోళ్ళు ఫ్లోరోసిస్ గురించే ఇప్పుడు జనం మాట్లాడుతున్నారు మిస్టర్ నడ్డా రెండు వేల పదహారు లా నువ్వు ఏం చెప్పినవు ఏం చేసినవు ఎడతచ్చినవు బిడ్డా నడ్డా అని పబ్లిక్ అయిపోయి సింబాలిక్ సమాధి కట్టి అడుగుతున్నారు దీనికి మెడ మీద తలకాయ ఉన్నోడు ఎవడైనా సరే ఆ సమస్య గురించే జవాబు చెప్తాడు కానీ బీజేపీ లేమో నడ్డా ఇచ్చిన ఫ్లోరోసిస్ హామీని పక్కకు పెట్టి సమాధిని చూపెట్టుకుంటా ఇదేం సంస్కారము అని ఏవేవో పత్తిత్తు మాటలు సంస్కృతం మాటలు మాట్లాడుతున్నారు సంబంధం లేని ప్రశ్నలు వేసేటోళ్లను జవాబులు చెప్పేటోళ్లను చూస్తే ఎవరికైనా జల్సా సినిమాల డాక్టర్ ధర్మవరపు సుబ్రహ్మణ్యము పేషెంట్ సునీల్ కామెడీ సిన్ వ్యాధికి రాక తప్పదు మరి మన ప్రధానమంత్రి మోడీ సారు వారు ఉత్తరాఖండ్లో ఉన్న కేదర్నాథ్ బద్రీనాథ్ టెంపుల్స్ను సందర్శించుడు పక్క పొంటే ఉన్న హిమాచల్ ప్రదేశ్లా ఎలక్షన్లు ఉన్నాయి కదా సారు వారు చేపట్టిన తీర్థయాత్రకు పండ్ల పని లింక్ కూడా కలిసిపోయింది ఇక మోడీ గారి భక్తి ప్రవర్తలు మనం కూడా కండ్లారా చూద్దాం పాండ్రి అనొల్ల మన మోదీ సారే కేదార్నాథ్ లా ఈశ్వరుని బద్రీనాథ్ ల విష్ణువుని దర్శనం చేసుకున్నాడు శ్రీమాను మోదీ సార్ వారు ఇక సారు ఎటు పోయిన ఆ కథ కార్ఖానా అలాగే ఉంటది కదా ఇక హిమాచల్ ప్రదేశ్ కొండ ప్రాంత జనాలు సాంప్రదాయంగా దొడుకునే చోలా డోరా అనే డ్రెస్ వేసుకున్నాడు ఇక పండ్ల పని సారు వారి పూజలు పునస్కారాలు ఓసారి మనం గట్ల పోయి చూసే వద్దాం రాండ్రి సారువారి గెటప్పులు ఏ గుడి పోత ఆ నామం పెట్టుడు పువ్వు పాటోళ్ళు ముఖ్యంగా పెద్ద పువ్వు సారు వారికి వెన్నెతోని పెట్టిన విద్య నిజంగా హిందూ ధర్మానికి ఈ సారు ఈ సారువారి బీజేపీ ఏమో గాని హిందుత్వ అనే ముసుగేసుకొని దాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకున్నట్లు మాత్రం ముందున్నారు ఇల్లు పెట్టేవి దొంగదండాలు ఇల్లు ఫాల్తూ హిందువులు అని హిందువులనే చాలా మంది ఈళ్ళ గురించి చెప్తానే ఉంటారు అసలు మోదీ సారును అమిత్ షాను కర్మ కాషాయం లీడర్లను పరమ లెక్క అన్నమయ్య భక్త కన్నప్ప లెక్క చూసుడు ఇళ్ళనట్ల ఊహించుకుంటుంటేనే సిరాకు ఉడుతున్నదని సనాతన ధర్మం కోసము తన్లాడే స్వామీజీలే అంటున్నోళ్ళు ప్రతి జాగలా మేమే పెద్ద జగద్గురువులము శంకరాచార్యులం అన్నట్టు హిందూ బిళ్ళ పులిస్తున్న ఈ కాషాయం పరంధామయ్యల ఏషాలు చూసి మెజారిటీ హిందువులే మస్తు నవ్వుకుంటున్నారోలా అయినా ఇల్ల ఎగస్ట్రాలు ఏషాలు లలిత కళలు మాత్రము నడుస్తూనే ఉన్నాయి అదేదో సినిమాల రావు చెప్పినట్టు నువ్వు నన్ను నమ్మకపోతే నిన్నెట్ల మోసం చేస్తా ఇగో ఈ డైలాగ్ యాదికి వస్తుందట ఈ కమల విన్యాసాలు కళా పోషణలు చూసినప్పుడల్లా నల్లగొండ పేరు ఇనవడ్డ ఆ నల్లగొండ జిల్లాల ముఖ్యంగా మునుగోడు పేరు ఇనవడ్డ ప్రతి ఒక్కళ్ళ మైండ్ల తిరిగే బొమ్మలు ఒక్కటే వంకర్లు తిరిగిన కాళ్ళు చేతులు ఫ్లోరైడ్ బాధితులు ఫ్లోరోసిస్ పీడ ఒడగొట్టుర్రీ మీకు పుణ్యం ఉంటుందని మొక్కని లీడర్ లేకుండే తొక్కని ఆఫీసులు గల్మ లేకుండా ఆ బాధితులు కానీ ఇప్పుడు మునుగోడే కాదు నల్గొండ జిల్లాకే ఫ్లోరోసిస్ పీడ పోయింది ఇవన్నీ ఎరుకున్నాయే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఆ బాధలు ఆ కష్టాలు మనతోని వంచుకుందామని ఆ బాధితులు వచ్చిర్రోల్లా ఇక చూడుర్రోల్లా కష్టాలు మునుగోడుకు ఫ్లోరిన్ సమస్య దశాబ్దాల చరిత్ర ఉందన్న ముచ్చట మనందరికీ ఏరుకున్నదే ఆ సమస్య ఒడగొట్టింది ఎవరన్న ముచ్చట కూడా ఏరుకున్నదే గాని అక్కడి బాధితులు ఫ్లోరసిస్ నిర్మూలన ఉద్యమకారులు వాళ్ళ పోరాటాలు బాధలు మనతో పంచుకుంటారట ఫస్ట్ ఆ సమస్య మీద పోరాటాలు చేసినోళ్ళు ఏం చెప్తారో ఇందంపట గత నలభై ఏళ్ల నుంచి న్యాయపరమైన వాటా నదుల నీళ్లలో కృష్ణా గోదావరి ఎక్కనమెట్టు తట్టని తలుపు లేదు దేశ రాజధానిలో సభలు ధర్నాలు ర్యాలీలు అరెస్ట్లు అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ తొమ్మిది ఏండ్లు అసలు నీళ్ళు ఎక్కడ మీకు అని నాగం జనార్దన్ రెడ్డిని తిడితే వాళ్ళ ముఖం చూడాలి అన్నాడు చంద్రబాబు వీళ్ళు దింపుడు గల్లం దాకా తీసుకుపోయి చంపితే మేము తీసుకొచ్చినాం ఇదే వీళ్ళు ఇంకా అరవై ఏడు ఎండ్లున్న కొత్త రిజర్వాయర్లు కట్టకపోదురు కట్టనియకపోదురు ఒకటి కుర్చీలో ఉన్న పార్టీలో గెలిస్తే అది చేయడానికి నువ్వు చేయి అని అడగటానికి ఉంది గెలిపించి నాకు చేయకురా అంటే నువ్వు చేస్తావా ఎవడన్నా చేస్తాడా రోజు తిట్టుకుంటూ పోతే నాకు పని చేయరా అంటే చేస్తాడా గెలిపించేది వేరేవన్ని చేయమనేది ఇంకొన్ని అందుకని కుర్చీలు ఉన్న వాళ్ళని గెలిపి తెలంగాణ సపరేట్ తెలంగాణ కావడానికి ఫ్లోరోసిస్ సమస్య కూడా ఒకటి మరి కేసీఆర్ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళిచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓట్లు అడిగే హక్కు మునుగోడులో ఉందా ఖచ్చితంగా మునుగోడులో వికలాంగులము జలసాధన కార్యకర్తలు పౌరస విమోచన అంతా కూడా కేసీఆర్ గారికి గెలిపియాలి ఇప్పుడు అప్పటి బాధితుల గోసు ఎట్లుండేదో రాష్ట్రం ఏర్పాటైనాక మన తెలంగాణ సర్కార్ ఏం చేసిందో వీళ్ళు చెప్తారు పట్టణ తెలంగాణ రాకముందుకు మా సమస్యని పరిష్కరించండి సార్ అని చెప్పిన ప్రతి ఒక్క రాజకీయ నాయకులని కలిసిన ప్రతి ఒక్క పాలకులని కలిసిన డబ్బులు కావాలంటే ఇస్తాం నీళ్ళ కోసం ఏంటమ్మా మా దగ్గరకు రావటం అని అన్నారు మా జనరేషన్ కంటే రానున్న జనరేషన్ బాగుపడతా అని చెప్పని వాళ్ళ కోసం అని చెప్పని మేము పోరాటం చేసాం మేము తప్ప ఇప్పుడు మాకు చాలా బెనిఫిట్ గా ఉంది మిషన్ వచ్చినాక దగ్గరికి వచ్చి బీజేపీ కాంగ్రెస్ వస్తారు మా కోటండి మాకు మరి మీరు ఇన్ని ఇల్లు నుంచి గెలిచి నల్గొండ జిల్లాకి ఏం చేసిరు సీఎం కేసీఆర్ సారు మా బాధలు మా కష్టాలు ముఖ్యమంత్రి గెలుసు మా బాధలు ఈ ప్రాంతానికి ఫ్లోర్ఫిస్ లేకుండా చేస్తా అన్నాడు ఇంటికి వెళ్ళి ఆడబిడ్డ వెళ్ళొచ్చు అని అన్నాడు ఆడ ప్రకారంగా ఉండాలని ఇంటి ఆడబిడ్డలు నీళ్లు పట్టుకుంటారు మంటి పనికైనా ఉండాలి అని అంటారు మనోడు కాబట్టే మునుగోడు సమస్యను మనసులో పెట్టుకొని వాళ్ళ బాధలను శాశ్వతంగా తీర్చిండు మన సీఎం కేసీఆర్ సారు బిచ్చగాడు కొత్తబిచ్చగాడు పొద్దురగడన్నట్టు ఇప్పుడొచ్చి అంతా మేమే మొత్తం మాదే అని ఓట్ల రాజకీయాలు చేసుడు చూస్తుంటే గమ్మ అనిపిస్తుందిగా బీజేపీ కాంగ్రెస్ ముచ్చట ముచ్చటైతే మన పులివెందుల షర్మిలకే చెప్పే మాటలకు చేతలకు నడుమ చాలా ఫరక్ గా అక్క ఏదో తేడా కొడుతుందని మొదర్చుందే అనిపిస్తూనే ఉంది అసలు అక్కను తెలంగాణలో ప్రవేశపెట్టింది ఎవలు ఎవల కోసం పులివెందుల బెంగళూరుకెళ్ళి మన హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యింది ఆంధ్రలో ఎందుకు రాజకీయం చేస్తలేదు ప్రశ్నలు జనాల మైండ్లను పీక తింటున్నాయి మునుగోడు ఉప ఎన్నికతోనే మనకు అక్క ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది ఆ డీటెయిల్స్ చూద్దాం పార్రిగా కేసీఆర్ కు దీటు నేనే సాటి నేనే ప్రధాన ప్రతిపక్ష నాయకురాలిని నేనే బండి తొండి నా కాలి గోటికి కూడా సరిపోరు ఆ రవ్వంతం రేవంతం దొంగ కుక్క అని ఇన్నొద్దులు రెచ్చిపోయిన షర్మిలక్క సరిగ్గా మునుగోడు ఉప ఎన్నిక వచ్చే ఇటు దిక్కు కూడా వస్తలేదు దూరంగా కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలలో తిరుగుతున్నది అసలు మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది అక్కడ ఎమ్మెల్యే మన చచ్చిపోయిందా అన్ని ప్రశ్నలు వేసింది తెలంగాణ అసెంబ్లీలో వైఎస్ఆర్టీపీ బోని కొట్టేతేందుకు బంగారం అసలాంటి ఛాన్స్ మునుగోడని ఓ దిక్కు షర్మిలక్క కిరాయి అభిమానులు పులివెందుకాడుండే కాడుండే ఒరిజినల్ అభిమానులు ఆశపడుతున్నారు కానీ కాని అక్కనేమో మునుగోడుకు మేము దూరము అని డిసైడ్ చేసిందోల్లా తెలంగాణ నెక్స్ట్ సర్కారు నాదే ఫస్ట్ ఫైలు సంతకం నిరుద్యోగుల గురించే సెకండ్ సంతకం ఆత్మహత్యల ఫైల్ మీదనే థర్డ్ సంతకం కాళేశ్వరం రద్దు గురించే వందో సంతకము వేయో సంతకము అనిట్లా అనుకుంటా తిరిగిన అక్కగారు అసలు మునుగోడుల పోటీకి దిగకపోవుడేంది పోనీ ఆమె పోటీ చేయకున్నా ఆ పార్టీ తరపున ఏ గన్నాయి గాన్నో పోటీ పెట్టకపోవుడేంది గమ్మతే ఉంది కదా నిజంగా అక్కది తెలంగాణల రైజింగ్ డాటర్ పార్టీ అయితే యాన్నో తాన పోటీ మొదలు పెట్టాలే కదా కానీ అక్కడనే ఉంది అసలు మత్ల అక్క తెలంగాణలో వైఎస్ఆర్టీపీ దుకాణం తెరిచింది బీజేపీ మేలు కోసం మీదికేలి ఆ బీజేపీల చేరినోడు బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డాయే అసలే మునుగోడులో ఏటికి ఎదురీదుతున్న రాజగోపాల్ రెడ్డిని పర్శాన్ చేసుడు ఎందుకు తీ అని అనుకుందో ఏమో శర్మిలక్క తన మీద తన తండ్రి వైఎస్ఆర్ మీద అంతో ఇంతో అభిమానంతో పొరపాటున పడే ఆ వందో యాభై ఓట్లు రాజగోపాల్ రెడ్డికి డైవర్ట్ చేసినందుకు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నదట మీదికెళ్ళి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైఎస్ఆర్ కుటుంబంతో తనకున్న పాత సోపతిని యాద్ చేసుకుంటుందంట ఇక వైఎస్ విజయమ్మ తన బిడ్డకిచ్చిన అమూల్యమైన రాజకీయ సలహా మేరకు మునుగోడు పోటీలకెళ్ళి వైఎస్ఆర్ టీపీ డ్రాప్ అయిందట మొత్తానికి అది ముచ్చట మరి ఈ షర్మిలక్క ఆ కేఏ పాలు గారుల ప్రత్యక్ష పరోక్ష మద్దతు కూడగట్టుకోనన్నా మునుగోడుల కనీసం డిపాజిట్ అన్న తెచ్చుకుంటాడు ఆ రాజగోపాల్ రెడ్డి ఆ ముచ్చట వెయ్యి కండ్లతోని వేచి చూడాలి మరి ఇక గేమ్ వల్ల ఏదంటే దూమ్ ధామ్ ముచ్చట్లు మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొని సాప్పడాక చూస్తూనే ఉండరు ఇటీ న్యూస్ నమస్తే టాటా బాయ్ బాయ్